సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతులు చేపట్టిన ఈ మహాపాదయాత్ర 27వ రోజు కొనసాగుతోంది. పాలకొల్లు నియోజకవర్గంలో మొదలై వీరవాసం నుంచి పోలపల్లి వైజంక్షన్ మీదుగా పాలకొల్లు వరకు పాదయాత్ర కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అమరావతి రైతులు చేపట్టినటువంటి మహాపాదయాత్రకు ఘన స్వాగతం లభిస్తుంది. అడుగుడుగున మనం చూడొచ్చు మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళకి ఏదైతే అమరావతి రైతులకు నీరాజనాలు పలుకుతున్నారో హారతులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద సంఖ్యలో ప్రతి కూడలిలో కూడా మహిళలు ముందుకొచ్చి ఈ యాత్రకైతే మటుకు ఘనస్వాగతం అని చెప్తూ సంఘీభావం వ్యక్తం చేస్తారు. మీరు అమరావతి రైతులకు సంఘీభావంగా ముందుకొచ్చారు, ఏం చెప్పబోతున్నారు? అమరావతికి మేము సంఘీభావం తెలియజేస్తున్నామండి. వాళ్ళు పొలాలు ఇచ్చి ఈ రోజుని దేహంటూ రోడ్డు మీద కడుక్కునే పరిస్థితి మరి జగన్ గారు తీసుకొచ్చారు. ఈ పరిస్థితి మూడు రాజధానులు అంటున్నాడు, అసలు కనీసం రోడ్లు సౌకర్యం లేదు, ఒక ఉద్యోగం లేదు, లేకపోతే అమ్మఒడులు ఇవన్నీ అన్నీ చెప్పారు కానీ ఏది సక్రమంగా చేయలేదు. మూడు రాజధానులు ఎలా చేస్తాడండి ఆయన? మూడు రాజధానులు ఎలా డెవలప్మెంట్ చేస్తాడు? ఒక రాజధానికే దిక్కు లేదు, మూడు రాజధానులకి ఎక్కడ దిక్కు ఉన్నదని మేము అడుగుతున్నాం ఈ రోజుని. మేము ప్రతి ఒక్కరము ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరము అమరావతి రైతులకి మద్దతు ఇస్తూ మేము మరి ఈ రోజు నుంచి మేము అందరము వెనకాల మేము వెనకాల వస్తాం. మొదటగా చెప్పేది ఏంటంటే జగన్ గారికి ముందు ప్రభుత్వం సక్రమంగా పరిపాలించడం నేర్చుకోమని చెప్తున్నాము. మాకు మూడు రాజధానులు వద్దు, ఒక రాజధానే మాకు వద్దు, ఒక రాజధాని మద్దతు ఇస్తా అండి. అమరావతికి మూడు రాజ్యాలు వద్దు, ఒక రాజ్యమే వద్దు, ఒక రాజ్యమే కావాలండి అమరావతి. మాకు మద్దతు ఇస్తున్నాం. ఇప్పుడు అమరావతి రైతులు కించపొడుతూ కూడా వ్యాఖ్యలు చేస్తారు కదా, మీరు ఏమంటారు? అమరావతి రైతులు అవమానిస్తున్నారు కదా ప్రభుత్వం? అవమానిస్తారు ప్రభుత్వం, వాళ్ళకి బుద్ధి చెప్తారండి. అందరూ ప్రజలందరూ బుద్ధి చెప్తారు. ఇప్పుడు రైతులు అందరూ ఇప్పుడు అందుకే ఈ పాదయాత్ర చేస్తున్నారు. మాకు ఒక రాజధానే కావాలి రైతులు. మీరేం చెప్పబోతున్నారు? మాకు మూడు రాష్ట్రాలుగా విభజిస్తానంటున్నారు జగన్. అలా కాదండి, మాకు ఓటే అమరావతిగా మాకు కావాలి, ఓటే రాష్ట్రం కావాలి. ఈ అమరావతి జనాలు మరి అక్కడి నుంచి నడిచి వస్తున్నారంటే వాళ్ళకి మద్దతు పలకాలి మీరందరూ. అమ్మ ఎంత బాధపడుతున్నారు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి. మీరు చూడొచ్చు పెద్ద సంఖ్యలో ప్రతి ఒక్క మహిళలు కూడా ఎదురుకొచ్చి మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ కూడా వీళ్ళందరూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. సార్ ఎలా చూడొచ్చు, పాలకులు భారీ ఎత్తున జనాలు వచ్చారు కదా, మీకు ఏమనిపిస్తుంది అమరావతి రైతులకు మద్దతుగా వీళ్ళందరూ వచ్చారు? 36,000 ఎకరాలు రైతులు ఏమైతే ఇచ్చారో వాళ్ళకు సంఘీభావంగా పాలకుల్లో భారీ ఎత్తున వచ్చారు. దీనికి అన్యాయం అని చెప్పేసి వెలుగెత్తి చాటుతున్నారు. అందులో అందరూ కూడా అన్ని కులాలు అన్ని మతాలు అలాగే మైనార్టీస్ కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఏమైతే రాజధానికి అక్కడ నిర్మాణం చేయడానికి బాగుపడేటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో మైనార్టీలు ఎస్సీలు బీసీలే ఎక్కువ అక్కడ రాజధానిలో నివసించేటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు చెప్పినట్టుగా ఏదో ఒక కమ్మ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఎవరో అక్కడ ఎవరో లేరు. దీనికి పూర్తిగా మేము సహకారం అందిస్తామని పాలకులను తెలియజేస్తున్నాం. ఇలా మనం చూడొచ్చు పాలకొల్లు ఒక జోరున వాన వస్తున్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలోనే ప్రజలు స్థానిక ప్రజలందరూ కూడా తరలి వచ్చారు. అమరావతి రైతులకు సంఘీభావంగా వీళ్ళు చేసినటువంటి ర్యాలీ దిగ్విజయంగా పాలకొల్లు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అడుగడుగున అమరావతి రైతులకైతే పటుకు నిరాంజనాలు పలుకుతున్నారు. పెద్ద సంఖ్యలో వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుతున్నారు. వీళ్ళకి హారతినిచ్చి మరి జయజయ ధ్వానాలు అయితే మనకు పలుకుతున్నటువంటి పరిస్థితి పాలకొల్లులో ఉంది. అదేవిధంగా ఈ యాత్ర ఆద్యాంతం ఏదైతే ఈ రోజు పొద్దున వీరవాసం నుంచి ప్రారంభమైందో ఇప్పటి వరకు కూడా పాలకొల్లు చివరి వరకు సాగుతుంది. అప్పటి వరకు కూడా ఇదే విధమైనటువంటి జన ఆదరణ ఉంటుందంటూ కూడా పాలకొల్లులో 27వ రోజు మహాపాదయాత్ర చాలా వైభవంగా జరుగుతుంది. మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో స్థానికులందరూ కూడా
ఆటంకాలు పడుతున్నటువంటి పరిస్థితి, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ అమరావతి రైతులు చేసినటువంటి పాదయాత్రకు మీరు అందరూ కూడా సంఘీభావంగా కూడా ముందుకు సాగుతున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ పాదయాత్రకు అయితే మనకు పాలకులు ప్రజలు భ్రమరథం పట్టారనే మనం చెప్పుకోవచ్చు. దాదాపు 200 ట్రాక్టర్లతో ఈ పరిసర గ్రామాల నుంచి రైతులు స్వచ్ఛందంగా ట్రాక్టర్లు ఇక్కడికి తీసుకువచ్చి మరి ర్యాలీ ముందు నుండి మరి వాళ్ళు ఈ ర్యాలీలో సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా ప్రతి కూడలిలో కూడా ఇక్కడికి వచ్చి మహిళలు ముఖ్యంగా మహిళలు ఎదురుకొచ్చి అమరావతి రైతులకైతే మటుకు హార్దలిచ్చి మటుకు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, మీరు చూడొచ్చు పాదయాత్రకు ఎలాంటి స్వాగతం పాల్గొనలో లభించిందని మీరు భావిస్తున్నారు? ఇది అపూర్వ స్వాగతం అండి. మీరు చూస్తూ ఉన్నారు వేలాది మంది ప్రజలు మాకు అఖండ స్వాగతం పలుకుతూ మా మీద పూలు కురిపిస్తూ. మీరు ఇంకోటి వైపు కూడా చూస్తే ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అని కొంతమంది మరి మమ్మల్ని రెచ్చగొట్టడం కోసం చెప్తున్నారు, లేదా వాస్తవాలు తెలియక వాళ్ళ అధినాయకులు చెప్పి చెప్తున్నారు మాకైతే తెలియదు. కానీ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలన్న దాని మీదే ఈ రోజు ఉదయం నుండి కూడా మేము వీరవాసం నుంచి బయలుదేరాము. వీరవాసం నుంచి వచ్చే ప్రతి గ్రామంలో కూడా అఖండమైన స్వాగతం పలికారు మాకు వేల మంది ప్రజలు. షరీఫ్ గారు అలాగే ఇతర రాజకీయ నాయకులు ఒక్క వైసీపీ పార్టీ తప్ప ప్రతి రాజకీయ పార్టీ కూడా మాకు స్వాగతం సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వేలాది మంది ప్రజలు కూడా మాకు పాలకొల్లలో స్వాగతం పలుకుతున్నారండి. జై అమరావతి. ఎలా ఉంది ఇప్పుడు రైతులు చేసిన పాదయాత్ర మీరు ఎలా భావిస్తారు? రైతుల పాదయాత్రను చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. రైతుల పాదయాత్ర పాలకొల్ల జరిగింది. పూర్తిగా సమర్థిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి భూమి పూజలో పాల్గొన్నారు. అదేవిధంగా అమరావతి కేంద్రంగా అనేక విద్యా సంస్థలు మంజూరు చేసి రాజధాని నిర్మాణానికి సహకరిస్తున్నారు. ఎలా ఉంది పాలకొల్లు రైతుల పాదయాత్ర? ఎలా అంటారు, కొందరు మూడు రాజధానులు ముద్దురు ఒక రాజధాని ముద్దంటుండే ఫ్లెక్సీలు పెట్టారు కదా, మీరేమంటారు? వాళ్ళు హైకోర్టు చాలా స్పష్టంగా ఆర్డర్ ఇచ్చింది మాకేనా పాదయాత్ర చేసుకోవడానికి. కేవలం ప్రజల్లో వారి మీద ఉన్న వ్యతిరేకతను రూపుమాపుకోవడానికి ప్రజల్లో మాకేదో ఉందని చెప్పి సొంతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఈ పాదయాత్రను ఏదో రకంగా అడ్డుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా సరే అమరావతి సాధించే వరకు తెలుగు ప్రజలు ఎవరు ఆగే ఉద్దేశంలో లేరు. తప్పకుండా అమరావతి ఇస్తేనే కుదురుతుందని చెప్పి ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమం ముందుకు వెళ్తుంది తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు. పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు, మీరేమంటారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వీరవాసరం నుంచి పొద్దు నుంచి అమరావతి రైతులకు మేము ఇక్కడికి వచ్చి పాదయాత్రను అఖండ విజయం చాలా మంచి స్పందన ఉంది. రైతుల్లో కూడా మొత్తం ఈ ల్యాబ్లో అన్ని కులాల్లో కూడా అఖండ విజయం ఉంది. ఈ ముఖ్యమంత్రి ఏదో అనుకుంటున్నావు నువ్వు, రాబోయే రోజుల్లో నువ్వు రైతులు ఉసురు నీకు తగిలి నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అమరావతి స్వచ్ఛమైన రైతులు స్వచ్ఛంగా పాదయాత్ర చేస్తున్నారు. వాళ్ళు 60-70 సంవత్సరాల వాళ్ళలో వాళ్ళ పట్టుకుని పేదార్థిష్లని మాట్లాడించి రాబోయే రోజుల్లో నీకు బుద్ధి చెప్తారు. దగ్గరలో ఉంది, నీ ప్రజల దగ్గరలో ఉంది. జై అమరావతి, జై జై అమరావతి. చాలా మంది ఇక్కడ ఉన్నారు సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది పాదయాత్ర? మూడు రాజధానులు కావాలని జగన్ బోర్డులు అయితే పెట్టించాడు, కానీ ప్రజల నుంచి అమరావతి రాజధాని కావాలని అద్భుతమైన స్పందన కనిపిస్తా ఉంది. ఎక్కడైతే మూడు రాజధానుల ముద్దని బోర్డు పెట్టిన వీధి వద్ద మేము అడిగాం, అడిగిన ప్రతి చోట ఏం చదువుతున్నా అంటే ఎవరో పనికిమాలిన వాళ్ళు బుద్ధి లేక ఇక్కడ బోర్డులు పెట్టారండి, మేము మాత్రం అమరావతికి మద్దతు అని పాలకొల్లు ప్రజలందరూ చెబుతున్నారు. బహుశా నేను అనుకున్నాను ఇంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఏ ముఖ్యమంత్రికి రాదు, ఏ పార్టీకి రాదు. ఖచ్చితంగా అమరావతి రాజధానిని అందరూ ఒప్పుకుంటున్నారు. అదే ఇక్కడ అమరావతి ముద్దు అని నినాదంతో ముందుకు సాగుతుంది పాలకొల్లు. ఇక్కడ ఏదైతే ఈరోజు పాదయాత్ర ఉంది అనే నేపథ్యంలోనే స్థానికంగా కొన్ని ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. మూడు రాజధానులు అని వద్దు అంటూ కూడా ఫ్లెక్సీలు వెళ్తే వీటైతే స్థానికులు ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి. గతంలో
భిన్నంగా ఈ పాలకొల్లులో అంతకంటే ఎక్కువగా ఇక్కడ పాలకొల్లులో అయితే మటుకు ప్రజల నుంచి అయితే ఘన స్వాగతం ఈ అమరావతి రైతులు చేపట్టినటువంటి పాదయాత్ర లభించడం అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వార్ టు స్టూడియో.